నిరసనలు పారిపోతున్న శ్రీకాకుళం జిల్లా ఎమ్మెల్యే జగన్ ముద్దు అని అదే అంటే ఎమ్మెల్యేల మీద ఉన్నటువంటి వ్యతిరేకత అక్కడ ఉన్నటువంటి గ్రూప్ పాలిటిక్స్తో వాళ్ళు అక్కడ ఏంటంటే ఇతను కార్నర్ చేస్తున్నారు ఎవరిని అక్కడ ఉన్న ఎమ్మెల్యేలని కానీ జగన్మోహన్ రెడ్డి కావాలంటారు అక్కడ ఎమ్మెల్యేలు స్ట్రాంగ్గా ఉన్నారు అనుకో వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి కష్టంతో వాళ్ళు ఒక రకమైనటువంటిది ఎప్పుడు కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది ఎమ్మెల్యే మీద పడినప్పుడు జగన్మోహన్ రెడ్డి కావాలి ఇక్కడ ఎమ్మెల్యే వద్దు చూడండి అది పెద్ద ర్యాలీలు ఆ గోళాసలు అట్లా అంటే అక్కడ ఉన్న బ్యాక్ అండ్ లీడర్స్ ఉంటారు అన్నమాట వాళ్ళు టికెట్ ఆశించేటువంటి వాళ్ళు వీళ్ళు పొమ్మ పొగబెట్టి పంపిచ్చేస్తే వాళ్ళు వచ్చేవచ్చు అనేటువంటిది వ్యూహాలు సరే సురేష్ గారు ఉన్నట్టున్నారు సురేష్ గారు వంశ గారు ఏంటండి మొత్తానికి రాజకీయాలు ఎప్పుడైతే సహజం కదా అంటే జగన్మోహన్ రెడ్డి గారు కావాలి అక్కడ ఉన్న ఎమ్మెల్యే వద్దు దాని మీద ఉన్న వ్యతిరేకత కావచ్చు ఆయన అక్కడ ఉన్నటువంటి లీడర్స్కి ప్రయారిటీ కావచ్చు లేదా కొత్తగా సీట్లు ఆశిస్తున్నటువంటి వాళ్ళు కావచ్చు ఏంటి ఎవరెవరో ఆ లిస్టులో ఎవరెవరు చేరారు ఇప్పటికీ అంటే వంశీ గారు అంటే గడప గడప కార్యక్రమం రివ్యూ సందర్భంగా అంటే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చేసే వ్యాఖ్యలు కూడా ఒక రకంగా అసంతృప్తి నేతలకి ఊతం ఇస్తున్నాయని చెప్పి మనం అనుకోవచ్చు ఎవరైనా కానీ ఎమ్మెల్యే గడప గడప కార్యక్రమంలో కానీ తర్వాత కానీ ఎమ్మెల్యేలు వాళ్ళ బలం పెంచుకోవాలి గ్రాఫ్ పెంచుకోవాలి అలాంటి వాళ్ళకే టికెట్ అని చెప్పి చాలా స్పష్టంగా ఇంటర్నల్ చెప్తున్నారు తర్వాత దాదాపు ముప్పై మంది వారు గతంలో డిసెంబర్లో చెప్పిన దాని ప్రకారం ముప్పై మంది రెడ్ జోన్లో ఉన్నారని ఇటీవలే పద్దెనిమిది మంది మనగోడు కూడా ఇంకా రెడ్ జోన్లో ఉన్నారని సో ఇలాంటి వ్యాఖ్యలు ఇలాంటి కామెంట్స్ అని కూడా అసమ్మతికి ఊతం ఇస్తుంది ఒకేసారి ఇప్పుడు మూడు చోట్ల అటు యాచర్లో గొర్రె కిరణ్ కుమార్ గారు లాత ఇక రాయదుర్గంలో కాపు రామచంద్రారెడ్డి గారు సూళ్ళూరుపేటలో మన కీల సంజీవయ్య గారు కే సంజీవయ్య గారు ఇక్కడ ముగ్గురు ఎమ్మెల్యేలు ఒకేసారి అంటే నిరసన ఇలా ఎదుర్కొంటాం అని ఇక్కడేమో మీకు హెక్చర్లో చూస్తే అసలు ఈ ఎమ్మెల్యే కిరణ్ కుమార్ వద్దు మాకు సీఎం జగన్ వద్దు అని చెప్పి అంటే అంటే ఆ కిరణ్ కుమార్ మీరు చెప్పినట్టుగా అభ్యర్థిత్వం ఆయనకి యాంటీగా ఉండే టికెట్ ఆశిస్తున్న వాళ్ళు కానీ ఇతరత్ర కానీ ఆయన అక్కడ అసమ్మతి బోగ ఇక కాపు రామచంద్రుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి మనం ఎనభై ఏడు శాతం మందికి లబ్ధి చేకూర్చాము రెండు లక్షల పదహారు వేల కోట్ల రూపాయలు మనం నేరుగా డీబీటీలో వేసామంటే కాపు రెడ్డి గారు ఒక గ్రామానికి వెళ్తే అసలు మా గ్రామానికి ఏం చేయలేదని చెప్పి ఆయన వస్తున్నాడని తెలిసి ఆ తాడాలు వేసుకొని ఆ వంద మంది ఒక గ్రామాలు గ్రామస్తులు ఉంటే తాడాలు వేసుకొని పొలాల్లోకి వెళ్ళారంట దాంతో ఆయన మరి గడప గడపకి ఏంటి ఇక్కడ డైరెక్షన్ తర్వాత ఐప్యాక్ ఇలాంటి నిఘాలు ఉన్న నేపథ్యంలో నేను కూడా ఈ గడప గడప చేశామని చెప్పడం కోసం ఆయన అక్కడ ఎవరో తన వెంట వచ్చిన వాళ్ళతోటి ఫోటోలు దిగి ఆ రకంగా అక్కడ చేశారు సార్ ఇక ఇక సంజీవయ్య గారికి ఏంటంటే ఇంటర్నల్గా ది పార్టీలో పొగ ఆ పొగపు నేపథ్యంలోనే ఆయన కార్యక్రమాల్లో ఏవి పాల్గొనలేడని చెప్పి ఒక గ్రామ పెద్దలు మొత్తం కూడా ఆ రకంగా తీర్మానించారు ఇవన్నీ కూడా ఈ రెడ్ జోన్లో ఉన్న వాళ్ళకి ఆ ప్లేసుల్లో ఈ నిరసన శాఖ ఎక్కువగా వ్యక్తం అవుతుందని మనం భావించవచ్చు వంశీ గారు రైట్ సురేష్ గారు రైట్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ